నమస్కారం నవీని. నమస్తే సార్. బాగున్నారు సార్? నమస్తే హరి. ఒక్క నిమిషం రండి హరి. రండి హరి. నమస్తే. నమస్తే సార్. సార్ సార్ బాగున్నారు సార్? బాగున్నారు హరి. రాజా రాజా మేడం నా క్లాస్మేట్ సార్. నమస్తే సార్. హస్బెండ్ ఏంటి సార్ నేను ఊళ్ళో చాలా ఫేమస్. రండి సార్ కూర్చోండి. కూర్చో. షూటింగ్ పర్పస్ వచ్చింది సార్ మోహన్ బాబు కాలేజ్కి. ఓకే హరి. అయిపోయింది ఇంక తిరువనంతపురం బయలుదేరుతున్నాము పలకరించిపోదామని మా క్లాస్మేట్ కదా అని. నా మీ ఫ్రెండ్స్ ఆవిడ నా క్లాస్ క్లాస్మేట్ వాళ్ళ హస్బెండ్ ఏంటి సచిన్ ఫిజిషియన్ అన్న. నమస్తే అక్క. నమస్తే అన్న. నమస్తే. 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 ఏముంది రప్ప నమస్తే మా క్లాస్మేట్స్ కానీ ఇది మర్యాదలు చేస్తాను అంటాను. కాదక్క ఒక క్వశ్చన్ అడుగుదు నాక. చెప్పండి మా ఏం అడుగుతారు? కాదక్క మీరు వీసీఆర్ తీసుకొని ఎప్పుడన్నా దాంట్లో మూవీస్ వేసుకొని చూసారా అక్క? చిన్నప్పుడు చదువుకునేప్పుడు చూసేవాళ్ళమండి. కాదన్నా మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. ప్లీజ్ అన్న స్వాతమిత్య మీరు ఫస్ట్ షో చూసినారు కదా నాకు తెలుసు. స్వాతి మధ్య మిడ్ నైట్ షో చూశాను బాబు. అప్పుడు మేము అల్లుడా మధ్యాక అవి కూడా మిడ్ నైట్ షో చూసినాం లే. ఇప్పుడేం దానిలో మా వాళ్ళని ఎందుకు విసిగిస్తాను నువ్వు? నా నిన్ను కూడా క్వశ్చన్ అడుగుతాను. నా ఎప్పటి నుంచి అడగాలనుకుంటాను. అడుగు 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 వదులుతావా నువ్వు? నా మీరు డైల్ ఫోన్లో డైల్ కొట్టి నెంబర్లు ఇట్లా తిప్పేది ఉంటుంది కదా అప్పుడు ఫోన్ చేసి మీరు ఎవరితో మాట్లాడారు కదా నాకు తెలిసలేనా చెప్పట్లే మీరు. గెస్ చేసినావా నీకు ఎవరైనా చెప్పినారా? అందులో గెస్ ఏముందన్నా మిమ్మల్ని చూస్తేనే తెలిసిపోతుంది. అయిపోయిన వాటి గురించి నీకు ఎందుకు ఇప్పుడు వదిలేసే? కాదన్నా మీరు ఎప్పుడన్నా క్యాసెట్ ఉండేగా పాటలు వచ్చేది ఇట్లా తిప్పిర్రా తిప్పి పాటలు వినరా మీరు? చాలాసార్లు చేసాం బాబు. అది దూరదర్శన్లో చిత్రలహరి ఎప్పుడన్నా చూసారా అక్క? అవును బాబు చూసేవాళ్ళం. అదొక్కటే ఫేవరెట్ ప్రోగ్రామ్ అప్పట్లో మాకు చిత్రలహరి. ఫ్రైడే వచ్చేది ఫ్రైడే 7:30కి. అందరు లేడీస్ హాస్టల్లో వెళ్ళిపోయేసి ఇంట్లో అయితే ఇంట్లో హాస్టల్లో అయితే లేడీస్ హాస్టల్లో టీవీ రూమ్కి వెళ్ళిపోయి చూసాం. లింకా మాజా లింకా గోల్డ్ స్పాట్ కూడా చూసినాం మేము. ఇప్పుడు అసలు మీ అందరినీ క్వశ్చన్లు ఎందుకు అడిగినా తెలుసా మీకు? ఎందుకు అడిగారు? దానిలో నీకు ఎందుకు రాజా? కాదన్నా ఇవన్నీ చేసిర్రు ఇవన్నీ చూసిర్రు అంటే నీకు ఇంచుమించు 50 ఏళ్ళకి పైనే ఉంటాయి. రంగేష్ మేనేజ్ చేస్తున్నారు కదా నిజం చెప్పండి. అదేం లేదు రాజా నాకు జస్ట్ 31 సార్ 32 నీకు ఎంతమ్మా? మొన్నే కదా హరి బర్త్డే అయింది 20 చిన్న వయసు అని ఎందుకు అట్లా క్వశ్చన్ అడిగింటే కన్ఫ్యూజ్ చేసి సిబిఐ ఎంక్వైరీలా చేశాను నువ్వు. నో నోరు తెరిసి అబద్ధాలేనన్నా. ఆయనేమో రంగు జుట్టుకు రంగు ఇచ్చినాడు మీరేమో విగ్గు పెట్టుకొని 30 ఏళ్ళు అంటారు. నువ్వు ఇవన్నీ వద్దు కానీ ఫస్ట్ పోయి గవర్నమెంట్ హాస్పిటల్లో వ్యాక్సిన్ ఫ్రీగా ఇస్తుర్రంట అదని నేర్పించుకున్నాండి. మీ వల్ల మనకు కరోనా అంటే సార్ మళ్ళీ మాకు. ఏం సార్ మన వయసు బయటపడిందంటారా? తెలుసుకున్నట్లుంది హరి ఇట్లా వాళ్ళు ఇంకోసారి పిలుచుకోవద్దు హరి. అదే నాకు కూడా తెలియదు ఇట్లా బయట పెడతాడండి ఎదవనాడు ఊరికే చూస్తానన్న మీ సార్ ఫ్రెండ్ అంటే పిలుచుకొచ్చిన మేడంకు 50 ఏంటి అంటాడు మనకి 50 ఏంటి వద్దు హరి ఇట్లా వయసు అంతా చెప్పుకున్న ఎందుకు పిలుచుకొస్తాం మనం ఏం మిస్టేక్స్ కదా. అవునవును హరి నేను 20 అని చెప్పాను నమ్మింటారా? ఏమో విని ఎట్లా నమ్ముతాడు మన ఇద్దరికి MBBS అయిపోయింది కదా. MBBS అయిపోతే 25 ఏం ఎట్టుంటాయి అవలయ గడి కాకపోతే ఎట్లా నమ్ముతాడు? ఈ రాజాగారిని ఎక్కడికి పిలిచిరాకూడదు. ఎక్కడికి వచ్చినా కూడా ఇదే పరువు అందరికీ గాలి తీసి పడేస్తాడు. ఆమెకి ఇప్పుడు ఏజ్ బయట పెట్టేది అవసరమా ముసలామేనా? అమ్మయ్యా ఈ క్వశ్చన్ అడిగి నన్ను వయసు బయట పెట్టలేదు.